nessuno. Sakshida Darshistam. ఇప్పుడు నేను మనస్సును సాక్షినై దర్శిస్తున్నాను. మనస్సుని దర్శించడం వలన నాకు మనస్సుకి మధ్యలో ఒక స్పేస్, అవకాశం అనుభవానికి వస్తుంది. ఈ మనస్సు అంటే సంకల్పాలు, ఆలోచనలు, భావాలు, సుఖ దుఃఖాలు, ఈ సర్వము మనస్సులో భాగము. మనస్సును దర్శిస్తూ ఉంటే మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సులోని అలజడి తగ్గుతుంది. అంతేకాక మనస్సు శుద్ధమవుతుంది. నేను మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఉన్నాను. మనస్సును దర్శించుట ధ్యానము అనబడును. చాలా గొప్ప ధ్యానము. సాక్షి స్వరూపుడనగు నా హృదయము నుండి పవిత్రమైన ప్రార్థన వెలువడుతోంది. అసతో మా
సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ. మెల్లగా కళ్ళను తెరవాలి. ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. త్రినాచికేతస్త్రిభిరేత్య సంధిం. త్రికర్మ కృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ్యే మాం శాంతిమత్యంతమేతి. చాలా గొప్ప శ్లోకం, మంత్రం. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నాచికేతాగ్నిని 3 సార్లు అనుష్ఠించుట. సరే, ఇప్పుడు వైదికమైన కర్మరూపంగా నాచికేతాగ్నిని 3 సార్లు చేయుట అనేది అందరికీ సంభవం కాదు. ఆహితాగ్నులు మొదలైన ఆ వేదోక్త కర్మానుష్ఠానమునందు నిరతులైన వారికి మాత్రమే అది సంభవమవుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి చింత చేయనక్కర్లేదు. కానీ ఉపాసన అందరికీ సంభవం. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం జగత్తును సర్వమును ఈశ్వర రూపంగా దర్శించే అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అలాగే దర్శించాలి. దానికే విశ్వరూపోపాసన అని కూడా పేరు. భగవద్గీతలో విశ్వరూపోపాసననే చెప్పారు. భగవద్గీతలో చెప్పిన ఉపాసన విశ్వరూపోపాసనే. విశ్వరూపము అంటే మనకి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి, సినిమాల్లోనూ అక్కడ చూపిస్తారు చూడండి, అదేదో మహిమలతో కూడినది అయి ఉంటుంది. అది మన వల్ల వదు. అదేదో ధర్మరాజు అర్జునునికి శ్రీకృష్ణుడు చూపించాడు, మళ్ళీ ఇంకొకళ్ళకి చూపించాడు, యశోదాదేవికి చూపించాడు శ్రీకృష్ణుడు అని ఇలా మొదలుపెట్టారనుకోండి, ఇంక ఇప్పుడు అది మీరు నేను చేసేది కాకుండా అయిపోతుంది. మళ్ళీ ఆ యశోదాదేవే చేయాల్సి ఉంటుంది. మీరు నేను చేసేది కాకుండా అయిపోతుంది. అలాగే ప్రతిదాన్ని దాని చుట్టూ మహిమలను అల్లి అది మనకి అందకుండా చేసేసుకోవటం తెలివి తక్కువ. దాంట్లో మహిమ ఏమీ లేదు. విశ్వరూపోపాసన అన్నది మీరు నేను కూడా చెయ్యొచ్చు, చెయ్యాలి. అది ఎలాగంటే ఈ విశ్వము రూపముగా ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని గ్రహించటమే అని భావన చేయటం. ఉపాసనలో మీరు భావనను నిర్మాణం చేస్తారు. ఇప్పుడు పసుపు ముద్దని అది గణేశుడు అని ఆ పసుపు ముద్ద చెప్తుందా, మీరంటారా? మీరంటారు, అదేం చెప్పదు, మీరంటారు.
అది పసుపు ముద్ద అని అనొచ్చు మీరు. కంటి ముందు పసుపు ముద్ద కనపడుతూ ఉంటుంది కాబట్టి పసుపు ముద్ద అనొచ్చు, కానీ అలా అనరు. పని కట్టుకుని ఇది గణేశుడు అని అంటారు. అది ఉపాసన అంటే అలా ఉంటుంది. మానసి క్రియ, మీరు పనికట్టుకు చేసేది, మనస్సు యొక్క స్థాయిలో పనికట్టుకు చేసేటువంటి కర్మకే ఉపాసన అని పేరు. ఆ కర్మ స్థూలంగా ఉండదు, మనస్సు యొక్క స్థాయిలో ఉంది కాబట్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి మీరు ఓ పర్వతాన్నో ఓ నదినో ఓ పక్షి పశువు చెట్టు చేమ పువ్వు మొదలైన వాటిని చూసినప్పుడు వాటిని ఈశ్వర రూపంగా భావన చేయటం అభ్యాసం చేయాలి. దాని పేరు ఉపాసన. ఉపాసన అనేప్పటికీ ఎప్పుడు దాంట్లో అభ్యాసము ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి అలా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఉదయం ఒకసారి ఆ ఉద్యానవనాన్ని, ఉదయించే సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలు, చంద్రుడు కాకపోతే పోనీ నక్షత్రాలు వేటిని చూసినా వాటి యందు ఈశ్వరుని యొక్క మహిమను దర్శించే అభ్యాసం చేయాలి. అదేమంత కష్టం కూడా కాదు, అదంతా కూడా ఈశ్వరుని మహిమ అని మనకి తెలుస్తూనే ఉంటుంది. కనుక ఆ విధంగా ఉదయం ఒకసారి మధ్యాహ్నం సాయంకాలం అలా అభ్యాసం చేస్తుంటే జగత్తును ఈశ్వర రూపంగా దర్శించేటువంటి అలవాటు అవుతుంది. తద్వారా జగత్తు యందు హేయ ఉపాధేయ బుద్ధి తొలగుతుంది. అంటే జగత్తులో కొన్ని అంశాలు మనకి కావాలి, మరికొన్ని మనకి పనికిరావు అనేటువంటి ఈ ద్వంద్వ బుద్ధి తొలగి ఆ జగత్తునంతను వ్యాపించి ఉండే ఈశ్వరుని యొక్క స్వరూపము అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది నాచికేతోపాసన, విశ్వరూపోపాసనే, దాన్నే నాచికేతోపాసన అన్నారు. టెక్నికల్గా చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు. విశ్వరూపోపాసన అన్న చోట అక్కడ హిరణ్య గర్భోపాసన, ఇక్కడ విరాడ్ ఉపాసన. అదే ఇది కొంచెం చిన్న తేడా ఉన్నా ఉపాసన ప్రక్రియలో పెద్ద తేడా ఏమీ ఉండదు. తర్వాత త్రిభిరేత్య సంధిం, తల్లిగారు తండ్రి గారు గురువు. ఇప్పుడు కొత్తగా తల్లి తండ్రి గురువు ఎక్కడి నుంచి వస్తారు, జీవితంలో అయింది ఏదో అయింది. మొత్తానికి ఆ మూడింటి యొక్క విశిష్టతను, ఆ మూడు సంబంధముల యొక్క విశిష్టతను గుర్తించాలి. యంగ్ పీపుల్ అయినట్లయితే తల్లిగారికి సేవ చేయటం, తండ్రిని పితృవాక్య పరిపాలన చేయటం. ఒకప్పుడు తండ్రి చెప్పే అభిప్రాయాలు సరిగ్గా ఉండవు, జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పేవి సరిగ్గా ఉండవు. సరిగ్గా ఉండకపోయినా కూడా చేసేయటమే, సరే వారి సంతోషం కోసం ఎంతవరకు వీలు పడితే అంతవరకు చేయటం. ఒకప్పుడు చేద్దామనుకున్నా చేయలేని విధంగా ఉంటాయి, మరీ తలకిందులుగా ఉంటాయి. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఓ దండం పెట్టు ఊరుకోవడం, దానికోసం వివాదమును సృష్టించవలసిన అవసరం లేదు. వీలైనంతలో చేయటం, వీలు కానప్పుడు దండం పెట్టు ఊరుకోవడం, వివదించకుండా ఉంటే సరిపడుతుంది. అమ్మగారు తల్లిగారు అలాంటివి ఎప్పుడూ చెప్పరు. తల్లిగారు చెప్పేవన్నీ కూడా చాలా సరళమైనవే ఉంటాయి. తండ్రి గారి విషయంలో కూడా ఈ దృష్టికోణాన్ని కలిగి ఉంటే మంచిది. యంగ్ పీపుల్ ఆచార్యునకు ఎంతో కొత్త శుశ్రూష, చిన్నపాటి సేవ చేస్తే మంచిది. యంగ్ పీపుల్ చెబితే ఎవరు చేస్తారు, ఇంకా చేయటంలో గుణము గలదు. అయితే కొంతమంది ఆచార్యులకి సేవ అనే పేరుతో చదువు మానేసి ఏదో ఇటువంటి తిరుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఓవర్ డూయింగ్ అన్నది పనికిరాదు, అతిగా చేయకూడదు. అతి సర్వత్రా పరిచేయత, మనం ఏం చేసినా బ్యాలన్స్డ్గా ఉండాలి. కాబట్టి త్రిభిరేత్య సంధిం, తర్వాత ప్రత్యక్ష అనుమాన ఆగమ, మూడింటిని బ్యాలన్స్డ్గా జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. సైంటిఫిక్ దృష్టిని కలిగి ఉండాలి, ప్రతిదాన్ని పరిశీలించే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనకి పండితులు ఆ వైశేషిక శాస్త్రం న్యాయశాస్త్రం చదువుతూ కనపడతారు. ఆ శాస్త్రాలు ఎలా వచ్చాయి, వాళ్ళు అప్పట్లో అంటే 2500 క్రితం జగత్తుని జాగ్రత్తగా పరిశీలించి తమ పరిశీలనకు ఒక కావ్య వాక్య రూపాన్ని ఇచ్చి తయారు చేసుకున్నారు. ఆ తరువాతి కాలంలో మన వాళ్ళు పరిశీలించడం మానేశారు. అంచేతనే ఆ పరిశీలన కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతూ ఉన్నట్లయితే దాంట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
అయితే వీళ్ళు 2500 సంవత్సరాల క్రితం రాసిన వాక్యాలను కంఠస్థం చేయడానికి అలవాటు పడ్డారే తప్ప దాన్ని పరిశీలించి అప్డేట్ చేసుకోవటం వీళ్ళకి అలవాటు లేదు. అప్డేట్ అని ఒకటి ఉంటుంది, అప్డేట్ అంటే కొంచెం మార్పు చేసుకుంటారు, అవసరమైతే మార్పు చేసుకుంటారు, పరిశీలించి మార్పు చేసుకోవాలి. ఇప్పుడు గురుత్వం ఏదో ఆద్యపతన సమవాయ కారణం గురుత్వం ఏదో రాశారు, ఆ రాసిన దాన్ని చూసి మెచ్చుకోతగ్గదిగానే రాశారు, అంటే బరువు గురుత్వము చాలా బాగా రాశారు ఆ రోజుకి, అది గొప్ప. కానీ ఈరోజు కూడా అదే పెట్టు కూర్చోవడం తెలివి తక్కువ. ఎందుకంటే గురుత్వాన్ని గురించి న్యూటన్ మహాశయుడు చెప్పింది ఒక రకంగా ఉన్నది, అది మన ప్రాచీన నైయాయికులు చెప్పిన దానికి తగ్గట్టుగానే ఉంది, పర్వాలేదు. కానీ ఆ తరువాతి కాలంలో ఐన్స్టైన్ మహాశయుడు మొదలైన పెద్దలు వచ్చి ఆ సైన్స్ని బాగా అభివృద్ధి చేసి పరిశీలనలను చేసి ముఖ్యంగా గురుత్వానికి సంబంధించి పరిశీలనలు చాలా పెద్ద ఎత్తున జరిగినవి. మరి మీకు తెలిస్తే, మీరు తెలుసుకుంటే ఎంతైనా ఉంది తెలుసుకోవడానికి. గురుత్వాన్ని గురించి ఐన్స్టైన్ చెప్పినది సత్యమా కాదా నిర్ధారించడానికి సూర్యగ్రహణం పట్టిన సమయం కోసం వేచి ఉండాలి. సూర్యగ్రహణం పట్టినప్పుడు సూర్యబింబము యొక్క ప్రకాశము తగ్గి ఆ బింబము వెనకాల ఉండే నక్షత్రాలు మనకి కనబడతాయి. ఆ కనబడిన నక్షత్రముల యొక్క పొజిషన్ని బట్టి ఈ గురుత్వము ఐన్స్టైన్ చెప్పిన విధంగా ఉందా లేదా మనం నిర్ధారించగలుగుతాము. అందుకోసం ఐన్స్టైన్ చెప్పిన థీరీ ఎదురుకుండా పెట్టుకుని సైంటిస్టులందరూ కూడా సూర్యగ్రహణం కోసం ఎదురు చూశారు. సరిగ్గా ఆ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో సూర్యగ్రహణం వచ్చింది. యూరప్లోనూ అక్కడ యుద్ధం నడుస్తుంటే ఈ పరిశీలనకు అనుకూలం కాదనుకుని వాళ్ళు ఏం చేశారంటే న్యూజిలాండ్ పోయి, న్యూజిలాండ్ అంటే అది ప్రపంచంలో మూల ఉంది, అక్కడ ఇంకా డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా అక్కడ ఆస్ట్రేలియా ఈ రెండు చోట్ల ఆ సూర్యగ్రహణం వచ్చిన సమయంలో వీళ్ళు పరిశోధనలు చేసి ఐన్స్టైన్ చెప్పింది కరెక్టు అని నిరూపించినారు. కాబట్టి ఆ విధంగా గురుత్వాన్ని గురించి చక్కటి నూతనమైన ఆవిష్కారాలు వచ్చినప్పుడు వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చేసుకోలేదనుకోండి ఆ శాస్త్రము నిర్వీర్యమైపోతుంది. అలాంటి పొరపాటు కొన్ని చోట్ల మనకి జరిగింది. ఆయుర్వేదంలో కూడా ఈ సమస్య వచ్చింది. ఆయుర్వేదంలో అప్పుడు వాళ్ళు దర్శించింది చాలా గొప్పగా ఉంటుంది, ఇంకా ఆ తర్వాత అప్డేట్ ఏమీ ఉండదు. ఆ శ్లోకాలు వల్లిస్తూ కూర్చోవడమే తప్ప కొత్తగా పరిశీలనలు చేసి పరిశోధన చేసి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పరిస్థితి లేకపోవడం చేత ఆయుర్వేదం వెనకబడింది. మళ్ళీ ఆధునిక కాలంలో పరిశోధనలు చేసి దాన్ని పైకి తీసుకొస్తూ ఉన్నారు. దాంతో ఆయుర్వేదానికి కూడా కొంత మంచి ప్రాచుర్యం లభిస్తూ ఉన్నది. కాబట్టి శాస్త్రాన్ని మూడింటితో సంబంధం పెట్టుకోవాలి, ఆగమంతో సంబంధం పెట్టుకుని ఊరుకుంటే కుదరదు. అదేదో 2500 సంవత్సరాల క్రితం ఆద్యపతన సమవాయ కారణం గురుత్వం అన్నారు కాబట్టి అదే బట్టి పెట్టేసి కూర్చుని నేను పండితుడిని అంటూ ఉంటే అది శోభగా ఉండదు. సైన్స్ యొక్క విజ్ఞానాన్ని కూడా మనం మన అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. త్రికర్మకృత్ త్రిభిరేత్య సంధిం. సో ఇటువంటి దృష్టికోణంతో మనము మన జీవితమును సరైన దిశలో నడిపించుకుంటూ ఉండాలి అని ఆ శ్లోకం చెప్తూ ఉన్నది. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు తమ స్వరూపమును అనుభవమునకు తెచ్చుకుని జన్మ మృత్యువులను తరిస్తారు. ఇదంతా నేను నిన్న సాయంకాలం వరకు జరిగిన పాఠానికి చిన్న సంగ్రహ రూపాన్ని మీ ముందు ప్రస్తావించాను. భాష్యం చెప్పేసి దాన్ని ఫినిష్ చేద్దాము. సో నిచాయ్యే మాం శాంతిమత్యంతమేతి అని ఉంది. సో ఈ విధమైన శాంతిని నిచాయ్య అంటే తెలు విదిత్వా నిచాయ్య అంటే ఒక రకంగా తెలుసుకుని ధ్యానము చేసి, నిచాయ్య అంటే ధ్యానం, విదిత్వా అంటే తెలుసుకోవడం. దీన్ని తెలుసుకోవడము శ్రవణ మననముల ద్వారా మీరు చేస్తారు, పాఠం వింటారు, ఇంటికి వెళ్ళి పుస్తకాన్ని చదువుకుంటారు. అది శ్రవణ మనన, మననం చేయాలి, పారాయణలు కాదు చేయటం. అర్థం అర్థం తెలియకుండా ఊరికే ఈ మూల నుంచి ఆ మూల దాకా పారాయణ చేశారనుకోండి ఏమవుతుంది?
తర్వాత ఆ ప్రింట్లో తప్పు ఉందనుకోండి, మీరు అదే పారాయణ చేస్తారు. ఎందుకని? మీకు అర్థం తెలియదు కనుక. మేము సుందరకాండ పారాయణ చేసేవాళ్ళం. చేసేప్పుడు ఏదైనా తప్పు ఉంటే ఆగిపోయేది అక్కడికి. ఏమిటి ఇలా ఉంది ఇది అని ఆగిపోయేది. అప్పుడు ఆ పక్కన వాళ్ళు శాస్త్రి గారు ఉండేది, ఏమిటండి ఇలా ఉంది ఏమిటంటే వాళ్ళు సర్దుబాటు చేసేవారు. అది దిద్దుకుని అప్పుడు పారాయణ మళ్ళీ కొనసాగేది. అయితే ఆధునిక కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అని. సో మనకి సంస్కృత భాష తెలియకపోవడం ఒక గొప్ప వరం. కాబట్టి అక్కడ తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, ఇటువంటి ఇబ్బందులు ఏం లేకుండా అలా ప్రవాహ రూపంగా పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక ఆయన పారాయణ చేస్తున్నాడు, బాధ నారాయణాయ నమః అని పారాయణ చేస్తున్నాడు. నాకు కళ్ళు తిరిగి కుర్చీలోంచి కింద పడ్డంతోనే అయింది. ఏమిటండి మీరు ఏమంటున్నారని అన్న. అవునండి ఇక్కడ బాధరాయణ అని ఉండండి, తప్పు కదా అది, నారాయణ అని ఉండాలి, కానీ నా లేక పడలేదు అంచేత నేను నా పెట్టి పారాయణ చేస్తున్నాను అని ఆయన అన్నాడు. అంటే నేను అన్నాను నా ఉండదండి అంటే ఆయన కోప్పడతాడు నా మీద. నా ఉండకపోవడం ఏంటండి, రాయణ అని ఎక్కడైనా ఉంటుందా, నారాయణ అని ఉండక్కర్లేదా అంటే అలా కాదయ్యా, అది రాయణ కాదు బాధరాయణ. ఏమిటండి ఈ బాధ ఏమిటండి అంటే నీకు తెలీదయ్యా, నువ్వు అలాగే పారాయణ చేయి, ఎలా ఉందో అలా పారాయణ చేయి, కొత్తగా నా పెట్టక అక్కడ. ఏమిటి బాధ నారాయణ ఏమిటయ్యా నీ తలకాయ అని నేను ఆయన మీద కోప్పడాల్సి వచ్చింది. ఆయన నా మీద కోప్పడ్డాడు, నేను కొంచెం గట్టిగా కోప్పడ్డ తర్వాత వీటితో ఎందుకు వచ్చింది అనుకున్నాడో ఏమో ఊరుకున్నాడు పాపం ఆయన. కాబట్టి ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్టు అని ఒక సామెత ఒకటి ఉన్నది. అలాగా అది కాదు అది కాదు, మీరు చేయాల్సింది అది కాదు. మీరు చేయాల్సింది ఏమిటి, మననం చేయాలి. మంచిగా చక్కటి స్ఫూర్తినిచ్చేటువంటి గ్రంథములను అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా ఒక పేజీ అధ్యయనం మననం చేసి దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి, దాన్ని భావన చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. కూర్చుని చేయొచ్చు, లేకపోతే ఆ రోజు మొత్తానికి దాని గురించి ఆ దాన్ని భావన చేస్తూ ఉండడం. అది ఎలా చేయాలో ఇంకింతకంటే నేను చెప్పలేను. అలాగే మీరు దాన్ని భావన చేస్తూ ఉండాలి. మీరు ఏదైనా రెండు పేజీలు చదివారనుకోండి ఏదైనా పుస్తకంలో, రాగద్వేషముల గురించి చర్చ చేశారనుకోండి, ఓకే, ఒక కొన్నింటిపై రాగము అటాచ్మెంట్, కొన్నింటిపై ద్వేషము మన జీవితంలో ఉన్నదా, ఉంది, ఏ రకంగా ఉన్నది, ఇది ఎలా నడుస్తోంది, ఇది మన జీవితాన్ని ఏ విధంగా శాసిస్తోంది, మనం రాగద్వేషాలను అదుపులో పెట్టామా, అవి మన అదుపులో పెడుతున్నాయా అని మీరు తలుచుకుంటూ చూసుకుంటారు. దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. అది ఏకాంతంలో కూర్చుని చేయొచ్చు, లేకపోతే నితపనులు చేసుకుంటున్నప్పుడు కూడా అది ధోరణి మీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఓ రెండు పేజీలు చదవడం, దాని మీద రిఫ్లెక్ట్ చేయటం. రిఫ్లెక్షన్ అంటే నిధిధ్యాసనం, దాన్ని భావన చేసుకుంటూ ఉండటం. సో ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనములను చేసుకుంటూ అధ్యయనాన్ని ముందుకు సాగించాలి తప్ప ఊరికే మైకులు పెట్టేసి పారాయణలు చేసేసి హార్మోనియాలు పెట్టేసి ఇవన్నీ పెట్టేసి అలాగా దానివల్ల కలిగే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేయాలి. చేస్తుంటే సో విదిత్వా నిచాయ్య, మీరు తెలుసుకున్న దానిని అనుభవంగా సాక్షాత్కరించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు ఈ శాంతి లభిస్తుంది. ఈ శాంతి, ఈ శాంతి అంటే ఏమిటి, పుస్తకాల్లో రాస్తారు శాంతి కలుగును, ఓం శాంతి 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 అని పుస్తకాల్లో ఉంటుంది. పైకి ఓం శాంతి 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 అన్నారే కానీ మీ లోపల శాంతి ఏమైనా ఉందా అది చూసుకోవాలి. ఓం శాంతి 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 హేరే నోరు మూసు కూర్చో అన్నాడు అనుకోండి, మాట వరుసకి శాంతి హేని మూడుసార్లు అన్నాడే తప్ప ఆయన హృదయంలో శాంతి లేదని తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ శాంతి అనే మాట అయిపోవడం అనడం అయిపోయిన వెంటనే ఎదరవాడి మీద కసురుకున్నాడు అంటే చాలా అశాంతిగా ఉన్నాడు. అలా కాదు, శాంతి అనే మాట అంటూ ఉండగానే ఆ శాంతి మీకు అనుభవానికి రావాలి. అప్పుడు ఆ శాంతిని ఇమాం అనొచ్చు. ఈ శాంతి అని భాష్యకారులు అంటున్నారు, విదిత్వా శాస్త్రత నిచాయ్య దృష్ట్వా చ ఆత్మభావేన. అది శాస్త్రము ద్వారా
ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వరూపముగా ఉన్నాడు, సర్వము అయి ఉన్నాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అంతటితో అయిపోలేదు, సర్వభూతుడు, సర్వభవనము అని అంటారు, సర్వముగా అయి ఉన్నాడు. సో ఆ విధంగా తెలుసుకుని, శాస్త్రాన్ని బట్టి తెలుసుకుని, దాన్ని అనుభవానికి కూడా ఆత్మభావేన దృష్ట్వా, ఆ విధంగా దర్శించి, ఉపాసన కదా మన హృదయంలో, ఆ విధంగా దర్శించి, అలా ఎప్పుడైతే మీరు దర్శిస్తారో మీకు శాంతి వెంటనే అనుభవానికి వస్తుంది. మీకు అశాంతి కలుగుటకు హేతు ఏమనగా జగత్తును ద్వంద్వములుగా దర్శించుటయే. మీరు ఎప్పుడైతే ద్వంద్వంగా దర్శిస్తారో మీరు అశాంతిలో పడిపోతారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, కస్టమర్స్ వస్తున్నారనుకోండి, ఉల్లాసంగా ఫీల్ అవుతాడు. కస్టమర్స్ కాని వాళ్ళు ఏమి కొనకుండా ఊరికే విండో షాపింగ్ చేసి అలా చూసేసి వెళ్ళిపోయి వాళ్ళు వస్తున్నారని తెలిసిందనుకోండి, అతనికి అనిపించింది అనుకోండి, చికాకు పడిపోతాడు కదా. కస్టమర్స్ వస్తే సంతోషం, కస్టమర్స్ రాకుండా ఊరికే జనం వచ్చిపోతుంటే చికాకు. సో ఆ విధంగా జగత్తును రాగద్వేషాల రూపంగా దర్శించటం అది అశాంతికి కారణము. అలాగే ఒక కర్మపరాయణుడు ఉన్నాడు అనుకోండి, వాడికి పంచి కట్టుకుని బాగా పిండి కట్టులు పెట్టుకుని వస్తుంటే సంతోషం కలుగుతుంది, ఎవడైనా ప్యాంటు షర్టు వేసుకుని వస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సో ఆ రకంగా సర్వ సందర్భాలలో రాగద్వేషాలను ప్రకటిస్తూ ఉంటారు. ఏయ్ బనీని ఉప్పేసిరా అని కోపంగా చెప్తాడు. ఎందు నా బనీని గురించి నీకెందుకురా నాన్న అంటే వినడం, బనీని ఉప్పేయమంటాడు. బనీని వేసుకుని దేనికి, వీడు బనీని ఉప్పేస్తే ఆ పొట్ట వీడు చూడడానికి మరీ అధ్వానంగా ఉంటాడండి, బనీని ఉంటేనే మంచిది. ఎందుకంటే హఠాత్తుగా ఇప్పుడు పొట్ట తగ్గిపోయి వీడు కొంత రీజనబుల్గా కనపడాలంటే వీడు 6 మాసాలు జిమ్లో వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎక్కడవుతుంది, బనీన్ ఉంటే కొంత కవర్ అయి ఉంటున్నాయి, బనీను చొక్కా ఉంటే కవర్ అయి ఉంటున్నాయి. అలా ఉప్పేసేయమని చెప్పడమే బుర్రలేని పద్ధతులు. ఉత్తరీయం అని ఒకటి ఏడిసిందిగా, బనీన్ అంటే ఉత్తరీయమే. ఎనీవే ఇదంతా ఒక పెద్ద జంజాటం. కాబట్టి ఈ విధంగా రాగద్వేషాల రూపంగా జగత్తును చూస్తూ ఉండడం వల్ల మీకు అశాంతియే కలుగుతుంది. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి, అన్ని సందర్భాలలోనూ అందరినీ సమదృష్టితో చూచుట, వీడు మనకు కావలసిన వాడు, వీడు పరాయి వాడు, కారణం ఏదైనా, వీడు యోగ్యుడు, వీడు అయోగ్యుడు, వీడు సాధువు, వీడు పాపి అని ఇటువంటి ద్వంద్వములను ప్రక్కన పెట్టి అందరినీ ఆత్మరూపంగా దర్శించటం. దర్శించారనుకోండి, మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, మీ మనస్సులో అలా దర్శిస్తూ మనస్సుకేసి చూస్తే అసలు మనస్సు ఉందా అనిపిస్తుంది. అసలు మనస్సు అనేదే లేదేమండి, సంకల్పాలు ఏం పుట్టట్లేదే. ఎందుకు పుట్టదు, ఏం పుడతాయి సంకల్పాలు, ఏముంటాయి, ఏమి ఉండవు. అప్పుడు మీలో మీకు ఒక శాంతి అనుభవానికి వస్తుంది. ఆ విధంగా ఇమాం అనే మాటను అర్థం చేసుకోవాలి. ఇమాం స్వబుద్ధి ప్రత్యక్షాం శాంతిం ఉపరతిం అత్యంతమేతి అతిశయేన ఏతి. ఈ విధంగా దర్శించడం వలన దీనికే విశ్వరూపోపాసన లేక విరాడుపాసన లేక నాచికేతోపాసన అనే దానికే పేర్లు. ఆ విధంగా మీరు అభ్యాసం చేయటం వలన ఏమవుతుంది అంటే ఈ శాంతి, ఈ శాంతి అంటే మీకు తెలుస్తూ ఉండే శాంతి, అనుభవానికి వస్తూ ఉండే శాంతి. శాంతి గురించి ఉపన్యాసం చెప్పచ్చు, కానీ హృదయంలో శాంతి ఉండదు, అశాంతియే ఉండొచ్చు, కానీ అలా కాదు, అశాంతి తెలుస్తూ ఉంటుంది. ఏమిది ఈ హృదయం ఇంత శాంతముగా ఉన్నదే అని తెలుస్తూ ఉంటుంది. ఉపరతి, శాంతి అంటే ఉపరతి. శాంతి అనే శబ్దాన్ని, అది పాజిటివ్ శబ్దం కాదు, నెగిటివ్ శబ్దం, అంటే చల్లారుట అని అర్థం. అగ్ని శాంత, నిప్పు చల్లారినది అని అర్థం, నిప్పు చల్లారినది. ఓ పండితుడు ఒక ఆయన ఉన్నాడు,
ఆయన ఒకళ్ళని చూసి మీరు శాంతిల్లిన అగ్ని వలయం ప్రకాశిస్తున్నారండి అన్నాడు. అంటే ఆ విన్న ఆయన తన్ని పొగుడుతున్నాడేమో అని ఆయన అనుకున్నాడు. శాంతిల్లిన అగ్ని ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. చూడండి, నువ్వు నల్లగా బొగ్గులా ఉన్నావయ్యా అని అంటే ఎదరవాడు కష్టపెట్టుకుంటాడు. శాంతిల్లిన అగ్ని వలయం ఉన్నావు అంటే ఓహో నన్ను పొగుడుతున్నాడేమో అనుకుంటాడు. సో వాటెవర్, అగ్ని చల్లారుట, అగ్ని చల్లారితే ఏమవుతుంది? వేడి, ఆ వేడి ఆగిపోతుంది, పొగలు ఆగిపోతాయి, హాయిగా ఉంటుంది అగ్ని చల్లారితే. అలాగే హృదయం లోపల తాపం, మామూలు వేసవికాల తాపం కాదు. వేసవికాల తాపం గురించి మీకు ఎవరు చెప్పక్కర్లేదు. మీరు గ్రాడ్యుయేట్స్ అయిపోయారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిపోయారు వేసవికాల తాపంలో. కాకినాడ వాళ్ళు వేసవికాల తాపం అంటే లెక్కే లేదు. ఎందుకంటే కాకినాడలో వేసవికాలంలో అగ్నిహోత్రంలాగే ఉంటుంది. అయినా కూడా మీరు లెక్క చేయకుండగా దాన్ని మీరు సహించగలుగుతారు. అది కూడా ఒక శక్తి. ఆ తాపం అంటలేదు నేను. హృదయ తాపం, ఏదో ఒక బెంగ, ఏదో ఒక అశాంతి, దుఃఖము. ఒకప్పుడు ఈ దుఃఖము బెంగ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఫలానా కారణంగా ఈ దుఃఖము నాకు గలదు అని తెలుస్తూ ఉంటుంది. అలాగే బెంగ భయం కూడా ఫలానా కారణంగా అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు చెప్పదగిన కారణము లేకున్నా కూడా హృదయంలో ఏదో ఒక వెలితి, బెంగ, భయము అనుభవానికి వస్తూ ఉంటాయి. చెప్పశక్యము కానీ భావాలు ఆ విధంగా అనుభవానికి వస్తాయి. వాటి యొక్క వాటికే అశాంతి. మొత్తానికి ఏ రూపంగానైతేనేమి హృదయంలో అశాంతి చెలరేగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఉపరతి. ఉపరతి అంటే అశాంతంతా కూడా చల్లారిపోతుంది. అంటే అలాగా ఇలా 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 ఉంది మనస్సు. ఆ మనస్సు ఏమవుతుంది? అలా అవుతుంది. దాన్ని ఉపరతి అంటారు. కొత్తగా ఏమీ వచ్చేది ఉండదు. కొత్తగా మీ జేబులోకి పైసలు వస్తాయనో, మీకు ఏమీ లాభం కొత్తగా వచ్చేది ఉండదు. శాంతి వల్ల కలిగే లాభం ఏమైనా ఏముండదు. మీ హృదయంలో మీరుగా నిలిచి ఉంటారు అంతే. మీకు ఏదైనా కొత్తగా వచ్చి ఒళ్ళో పడాలి అంటే ఇవి పనికిరావు. అప్పుడు మీరేం చేయాలంటే, ఏవో డబ్బు కావాలంటే శ్రీయాగము, కీర్తి ప్రతిష్టలు కావాలంటే మరో యజ్ఞము, మరో పూజ, అలా చేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు మీరు ఏ స్వరూపంలో ఉంటారో అదే స్వరూపాన్ని మీరు పొంది ఉంటారు. మీరు మీరుగా ఉంటారు. నేను నేనుగా ఉండాలి అనుకున్న వాడికి ఉపనిషత్తులు, నేను ఎలా ఉన్నానో అలా పనికిరాదు, ఇప్పుడున్నదానికంటే భిన్నంగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లక్ష ఉంది నా దగ్గర, లక్షాధికారిని, కోటి అధికారిని కావాలి. అంటే ఉన్నదానికంటే భిన్నంగా ఉండాలి అంటే కామ్యకర్మలు చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అంటే దాని పేరే ఉపనిషత్తు. తన దగ్గరకు వెళ్ళి తనలో తాను తను తానుగా కూర్చుండుట. ఉపనిషన్న అన్నారు భాష్యకారులు తైత్రీయంలో. తాను తానుగా ఉండుట, దానికే శాంతి అని పేరు, ఉపరతి. సో ఆ విధమైన శాంతిని, అనుభవైక వేద్యమైన శాంతిని వీడు పొందును. అయితే ఇది ఎటువంటి శాంతి? అత్యంతమేతి అతిశయేన ఏతి. అలా వచ్చి ఇలా పోయి శాంతి కాదు. వచ్చి అది ఒకసారి అనుభవానికి వస్తే అది అలా స్థిరంగా నిలిచి ఉంటుంది. అటువంటి శాంతిని వీడు పొందును. వైరాజం పదం జ్ఞానకర్మ సముచ్చయానుష్ఠానేన ప్రాప్నోతి ఇత్యర్థః. శాంతిని ఇక్కడ పొందే విధానం నేను మీకు చెప్పాను. అయితే ఇక్కడతో ఆగిపోదు. ఈ దేహత్యాగమైన తరువాత కూడా ఈ ఉపాసన సాధకులను ఉన్నతమైన లోకాలకు తీసుకుపోతుంది. చెప్పాను కదండి, లోకాలు కూడా హయ్యర్ హయ్యర్ ఉంటాయని. దాంట్లో హిరణ్య గర్భలోకము, లోకము అంటే ఫిజికల్ లెవెల్ అని చెప్పొచ్చు, లేకపోతే అనుభవము అని కూడా చెప్పొచ్చు. లోక్యతే దృశ్యతే ఇత్
ఇతి లోక. ఈ డెఫినేషన్ రమణ మహర్షి చెప్పారు. భూలోకమన్నారు, భూలోకమన్నారే తప్ప భూమి అక్కడ ఉన్నది అని చెప్పలేదు. భూలోకమన్నారు అంటే భూమి రూపంగా కనబడుతోంది. స్వర్గలోకము, స్వర్గము కనబడుతోంది. లోక్యతే దృశ్యతే అంటే అనుభవ రూపంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చుని ఉండగా మీకు సర్వమునందు ఈశ్వరుడు అనుభవానికి వచ్చాడు అనుకోండి, అంటే మీరు ఆ విరాట్ లోకమును అనుభవానికి తెచ్చుకున్నారు అని అర్థం. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవచ్చు. లేదా దేహత్యాగం చేసిన తర్వాత వీడు సూక్ష్మరూపంగా ఉంటాడు, జీవరూపంగా పరిచ్ఛిన్నంగా ఉంటాడు, కానీ ఈ ఉపాసన యొక్క బలం చేత మహాపుణ్యాన్ని పొంది ఉంటాడు. ఆ పుణ్య ప్రభావం చేత అక్కడెక్కడో పైన ఉన్నటువంటి విరాట్ లోకమునకు, హిరణ్య గర్భలోకంలోనే ఒక భాగం, స్థూలమైతే విరాట్, సూక్ష్మమైతే హిరణ్య గర్భ, ఆ స్థానమును పొందును. ఆ స్థానం పొందితే ఏమిటి లాభం అంటే అక్కడి నుంచి మళ్ళీ వెంట వెంటనే ఇక్కడికి వచ్చేయటం, మళ్ళీ పుట్టుక చావు ఇవి ఉండవు. ఈ మాటలు మనం అనుకున్నాము. అక్కడే ఉంటాడు ఆ సత్యలోకము అని అంటారు దాన్నే. సత్యలోకము యొక్క విశిష్టత ఏమంటే స్వర్గలోకంలో అంటే ఇంద్రాదులు ఉండే స్వర్గలోకంలో ఉన్నట్టుగా సత్యలోకంలో భోగవాసనలు ఉండవు. సత్య స్వర్గలోకం అంటే అంతా భోగవాసనే. అక్కడ ఎప్పటికీ భోగాలను అనుభవిస్తూ ఉండడం, డ్యాన్స్ ప్రోగ్రాము నిత్యం పార్టీ కింద ఉంటుంది. అంతా భోగవాసనతో నిండి ఉంటుంది. స్వర్గలోకానికి వెళ్తే 5-స్టార్ హోటల్కి వెళ్ళారనుకోండి ఎలా ఉంటుంది, భోగవాసనే ఉంటుంది అక్కడ. సో వేరాజ్ సత్యలోకంలో భోగవాసన ఉండదు, జ్ఞానవాసన ఉంటుంది, జ్ఞాన సంస్కారములు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఈ పుణ్యజీవులు ఆత్మస్వరూపాన్ని విచారం చేసుకుని దృష్టిలో ఉంటారు. హిరణ్య గర్భుడు వాళ్ళందరికీ ఆత్మస్వరూపాన్ని బోధిస్తాడు. తత్వమసి అనే బోధి, అక్కడికి వెళ్ళినా మళ్ళీ తత్వమసియే, ఇంకా వేరే ఏముండదు. కనుక అక్కడి నుంచి వాళ్ళు కల్పాంతము నందు ముక్తిని పొందెదరు. ఇది క్రమముక్తి. ఈ మాట అంతా మనం అనుకున్నాము. అయింది ఆ మంత్రం పూర్తయింది. తరువాతి మంత్రం త్రినాచికేత త్రయమే తద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగః మోదతే స్వర్గలోకే. ఇప్పుడు దీనికి అవతారిక, ఈ మంత్రానికి అవతారిక చూడండి. ఇదానీం అగ్ని విజ్ఞాన చయన ఫలం ఉపసంహరతి ప్రకరణంచ. ఇప్పుడు శృతి ఏం చేస్తోందంటే ఉపసంహారం చేసేస్తోంది, ఆ టాపిక్ని కంక్లూడ్ చేస్తోంది. ఎప్పుడు కూడా కంక్లూడ్ చేసి పద్ధతి ఎలా ఉంటుందంటే ఆ టాపిక్ని కొంచెం సంగ్రహంగా చెప్పేసి ముగిస్తారు, అది కంక్లూషన్, అదే పని అవుతోంది. ఇప్పుడు ఈ టాపిక్ ఏమిటిది, నాచికేతాగ్ని అనుష్ఠానము ఉపాసన, కర్మ ఉపాసన సముచ్చయం రెండింటిని కలిపి చేయాలి. నాచికేతాగ్ని అనుష్ఠానము అంటే అది కేవలము ఆహితాగ్నులకు మాత్రమే సంభవము అని అనుకున్నాం. ఆ విధమైన ఒక ఆహితాగ్ని ఉన్నాడు అనుకోండి, ఆయన నాచికేతాగ్నిని అనుష్ఠించినాడు, 3 సార్లు అనుష్ఠించేటువంటి అవకాశము గలదు, పర్మిషన్ ఉంది. అలాగా శృతి అలాంటి అవకాశాన్ని ఇచ్చింది. కనుక ఆయన 3 సార్లు కూడా నాచికేతాగ్నిని చేసినాడు. త్రినాచికేత ఉన్నారు, ఎవరో ఉంటారు. మీరు వాకప్ చేస్తే ఇక్కడ ఆహితాగ్నులు ఎవరో ఉన్నారుగా, ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నారు, వాళ్ళని వాకప్ చేస్తే ఏమైనా నాచికేతాగ్ని చేశారా అని వాకప్ చేస్తే చేసామని చెప్తారు. లేకపోతే మీరు 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వండి చేస్తామని కూడా అంటారు. చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది, మనం చేద్దామంటే మాత్రం ఎక్కడి నుంచి చేస్తాం. సో అప్పుడు మీరు డొనేషన్ ఇచ్చినట్లయితే చేస్తారు, ఓ రోజు పని పెద్ద విషయమేం కాదు. సో ఆ విధంగా 3 సార్లు నాచికేతాగ్ని అనుష్ఠించినవాడు
అయితే ఉపాసన మాట ఏమిటి? ఈ మూడింటిని ఉపాసన చేసిన వాడు, ఏతత్రయం విదిత్వ. ఈ మూడంటే ఏమిటి చెప్తారు భాష్యకారులు ఏమిటో? కర్మ, ఉపాసన, ఆ మూడింటిని. అంటే ఏమిటి? కర్మలో ఐటకలు అవి ఉంటాయి కదండి, ఆ పేర్చుట అదంతా ఉంటుంది, దానిని వీడు భావన చేస్తాడంతే. కర్మ చేసేవాడు అనుష్ఠానం చేస్తాడు, మనస్సు ఉపాసన చేసేవాడు మనస్సులో భావన చేస్తాడు. మీకు చెప్పాను మానస పూజలన్నీ ఇలా వచ్చినవేని, శివ మానస పూజ, విష్ణు మానస పూజ. మన సాహిత్యం ఎలా ఉంటుందంటే ఒకటి మొదలైతే ఇంకా దాని మోడల్లో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక సుప్రభాతం మొదలైందనుకోండి ఇంకా పండితులు ఉంటారు, అలా అలా రాసేస్తారు, రాసేసి ఏదో పేరు పెడతారు. ఆ రాసిన ఆయన తన పేరు పెట్టచ్చు కదా, తన పేరు పెట్టడు, ఏదో పేరు పెడతాడు. పద్మపురాణం అంటాడు. మీరందరూ పద్మపురాణంలో ఉందేమో అనుకుంటారు, మీరందరూ అక్కర్లేదు ఎవరైనా అనుకుంటారు అలాగా. తీరా పద్మపురాణం అంతా విదితే అక్కడ కనపడదు అది. దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? పద్మపురాణంలో ఉందను, ఇది పద్మపురాణే, ఖండే, ఏదో ఖండ పేరు ఉంటుంది, చతుర్దశోధ్యాయ అని ఉంటుంది. తీరా మీరు పద్మపురాణం పుస్తకం తీసి ఆ ఖండ తీసి 14వ అధ్యాయం చూస్తే ఇంకేదో ఉంటుంది అక్కడ. ఇది ఎక్కడ ప్రారంభం అండి? ఎవరు రాస్తూ ఉంటారు, పండితులు ఖాళీగా ఉండరు, ఎవరు రాస్తూ ఉంటారు. వస్తూ మీకు ఈ విషయాలన్నీ చెప్పాలని నా ఆకాంక్ష, అందుకోసం చెప్తున్నాను. మీరు పొద్దున్నే ఇలా చెప్తున్నాడు ఏమిటని అనుకోకండి. సో కనుక మానస పూజ అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు మీరు యజ్ఞం చేసి నాచికేతాగ్నిని నాచికేత చయనం చేసేటువంటి అవకాశం లేదు, ఆహితాగ్నులకు ఉన్నది. మీరు ఆ పద్ధతి కొంచెం తెలుసుకుని దాన్ని భావన చేసుకుంటే సరిపడుతుంది. అలా దాన్ని భావన చేయటం, ఇది అన్ని కర్మలకి ఉన్నది. ఇది ఇప్పుడు అశ్వమేధం ఉందనుకోండి, అశ్వమేధం ఎవరు చేస్తారు? ఏది ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు? కానీ ఆ అశ్వమేధాన్ని మీరు భావనతోటి మీరు సంపాదించవచ్చు. యౌచైనమేవం వేద అని ఉంటుంది. అంటే ఎవడు ఈ అశ్వమేధాన్ని చేస్తాడో, లేదా దీనిని ఈ విధంగా ఎవడు భావన చేస్తాడో వాడికి ఈ ఫలములు దక్కును అని ఉంటుంది. ఈ మాట కనుక కర్మ చేసి వాళ్ళు వింటే వాళ్ళకి మండిపోతుంది. ఎందుకని? వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి తిండి తిప్పలు లేకుండా కర్మ చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వీళ్ళ కళ్ళు మూసుకుని చేసేస్తే వచ్చేస్తుంది. అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? కడుపు మండుతుందా మండదా? శివ మానస పూజ ఉంది, ఎవరో రాశారు, ఇది శ్రీ శంకరాచార్య కృతం అని ఉంటుంది. శంకరాచార్యులు కాదు, ఎవరో రాశారు. శంకరాచార్యులకి ఇంకా పనేం లేదు, ఇవన్నీ రాస్తూ కూర్చోడానికి. సో ఎవరో రాశారు, ఎవరో శంకరాచార్యులు రాశారు. అక్కడ కింద ఏముంటుందంటే ఎవళ్ళైతే శివ మానస పూజను ధ్యానం చేస్తారో వాళ్ళు శివలోకంలో ఆనందంగా ఉంటారు అని ఉంటుంది. ఏమండి, శివుడికి లక్షపత్రి పూజ ఉంటుంది. ఎవడైతే శివుడికి లక్షపత్రి పూజ చేస్తాడో వాడు శివలోకంలో ఆనందంగా ఉంటాడు అని అక్కడ ఉంటుంది. ఆ లక్షపత్రి పూజ చేసి వాడికి వీడిని చూస్తే ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? రాదా? మొత్తానికి అలాగే ఉంటుంది, సాహిత్యం అలా ఉంటుంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది, ఫలము అధికము. కర్మ స్థూలంగా ఉంటుంది, ఫలము తక్కువ. అది అర్థం చేసుకోవాలి, మంచిది. సో ఈ ఉపాసన కర్మ దీనివల్ల లభించే ఫలము, ఆ ఫలాన్ని చెప్పేసి ఆ ప్రకరణాన్ని ముగించే ప్రయత్నం ఈ శృతి చేస్తోంది. సో త్రినాచికేత, మూడు సార్లు నాచికేతాగ్నినే అనుష్ఠించినవాడు, లేదా ఆ నాచికేతాగ్నినే దాంట్లో ఉండే మూడు అంశములను ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు, త్రయమేతద్విదిత్వ. అలా ఉపాసనతోటి ఈ నాచికేతాగ్నిని ఎవడైతే చయనము చేస్తాడో వాడు మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య, వాడు మొట్టమొదటనే ముందుగానే ఆ మృత్యువు యొక్క పాశములను, త్రాళ్లను త్రెంపివేసి. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, మృత్యువు యొక్క త్రాళ్లను అంటే మనకి కథల్లో ఏం చెప్తారు, యముడు వచ్చి త్రాడు పట్టుకుని వస్తాడు, త్రాడు పట్టుకొచ్చి వీడు మంచం మీద పడి ఉంటాడు రోగంతో, ఆ త్రాడు వీడి మీద వేస్తాడు, వేసి వీడిని ఇలా లాగుతాడు.
అలా చెప్తారు కదా, అలాగంటేగానే తీసుకుంటారు. పురాణం అంటే అలా ఉంటుంది. అక్కడ అదంతా కూడా సింబాలిక్. మృత్యువు యొక్క త్రాళ్ళు అంటే ఏమిటో తెలిసిన, వీడు మనసు మీద పడి ఉంటాడు రోగంతో. వీడికి నా రెండో కూతుర్ని చూశాను, మూడో కూతుర్ని చూశాను, నాలుగో కూతుర్ని ఇంకా చూడలేదు అని దుఃఖపడుతూ ఉంటాడు. అది ఒక పాశము. తర్వాత ఈ డబ్బంతా పోగొట్టాను, వీళ్ళు చెడగొట్టేస్తారేమో, సరిగ్గా చేసుకుంటారో చేసుకోరో, నేను ఆయనకు అప్పిచ్చాను, వీళ్ళు కొడుకులు వసూలు చేస్తారో చేయరో అని ఆయన బెంగ పెట్టుకుంటాడు. ఆయన 50,000 రూపాయలు నోటు రాయించుకుని అప్పిచ్చాడు ఎవరికో, ఆయన ఇంకా అప్పు తీర్చలేదు. ఈ లోపల ఈయన మనసు మీద పడ్డాడు. ఈ కొడుకులకి చెప్తాడు, అరే మీరు ఆయన దగ్గర గట్టిగా వసూలు చేయండి రా, ఆయన గట్టిగా వసూలు చేస్తే కానీ ఇవ్వడు ఆయన అని ఒకసారి చెప్తాడు. చెప్తే వీళ్ళు వసూలు చేస్తారో చెయ్యరో, నేనైతే కరాఖండిగా వసూలు చేసుండేవాడిని. ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి చదువు వీళ్ళకి తెలియదు, ఈ మోడర్న్ చదువులు చదివి ఇలా తయారయ్యారు వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు వసూలు చేస్తారో చెయ్యరో అని ఆయనకి బెంగ. అది పాశము. ఇవి మృత్యుపాశాలు అంటాయి. వీటికే కథలో ఏమని చెప్తారు, యముడు వస్తాడు, బర్రె ఎక్కొస్తాడు. బర్రె ఎక్కి రావడం అంటే అర్థం నిజంగా బర్రె ఒకటి ఎక్కొస్తాడనా? బర్రె అంటే తమో గుణము అజ్ఞానము అని అర్థం. ఈ పాశాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అజ్ఞానం నుంచి వస్తాయి కనుక. సో మీరు సినిమా చూసి మీరు అన్నింటినీ నిర్ధారణ చేయకూడదు. సినిమా స్క్రిప్ట్ పద్ధతి వేరే ఉంటుంది. శుద్ధ భాష్యకారులు ఏమంటారు, సో వీటన్నిటినీ కూడా తెంపేసుకుని శోకమునకు అతీతంగా వెళ్ళిపోతాడు. శోకాన్ని దాటేసి స్వర్గలోకంలో హాయిగా ఉంటాడు. ఎవడు? ఈ నాచికేతాగ్ని కర్మను చేసినవాడు. వాడు మాత్రమే కాదు, ఈ మానస పూజవాడు ఉన్నాడు కదా, వీడు కూడా. ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు కూడా. అది మంత్రం భాష్యం. త్రినాచికేత త్రయం యథోక్తం యా ఇష్టకా యావతీర్వా యథావా ఇతి. అది 3 సార్లు నాచికేతాగ్ని చేసినవాడు త్రినాచికేత. ఇంకా మళ్ళీ చెప్పరు, అదైపోయింది, దానికి వివరణ లేదు. త్రయమేతద్ విదిత్వాకి వివరణిస్తున్నారు. ఈ మూడింటిని ఉపాసన చేసి, విదిత్వ అంటే ఉపాసన చేసి, ఏమిటా మూడును? యా ఇష్టకాహ యావతీహి యథా. ఏ ఇటకలు ఎన్ని ఎలా పేర్చాలి అదంతా కూడా వీడు భావనలో ఉపాసన చేస్తాడు. విదిత్వ అదంతా కూడా. సో అవగమ్య అంటే తెలుసుకున్నాడు. అయితే తెలుసుకున్నాడని అర్థం, అలా కూడా చెప్పచ్చు. తెలుసుకోవడం చేతనే వీడికి మహాపుణ్యం లభిస్తుంది. లేకపోతే ఉపాసన అని చెప్పచ్చు. ఎందుకంటే అగ్ని విజ్ఞాన ఫలం ఉపసంహరతి అన్నారు కనుక ఉపాసన చేసి. మీరు వినుంటారు వేదం చదివేప్పుడు యా ఏవం వేద అని వస్తూ ఉంటుంది, అస్తమానం వస్తూ ఉంటుంది. యా ఏవం వేద యా ఏవం వేద అని వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసిన, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఊరికే అనేస్తూ ఉంటే కాదు. ఎవడైతే ఈ విధముగా ఉపాసన చేస్తాడో, లేదా ఎవడైతే ఈ విధముగా భావన చేస్తాడో వాడు, అంతే భావన చేయటమే, ఏమీ కష్టమేం కాదు. సో యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే శృతి. అప్పులు, అప్పులు అంటే నీళ్లు, జలములు, జలముల యొక్క పుష్పము అంటే సారము ఒకటి ఉంది. దాన్ని ఎవడైతే ఉపాసిస్తాడో వాడు మహాఫలాన్ని పొందుతాడు అంటుంది. అనేప్పటికీ మనకు అనిపిస్తుంది, ఓహో అలాగా జలముల యొక్క సారమును మనం ఉపాసన చేస్తే ఇంత లాభం కలుగుతుందా, చాలా బాగుందే ఇది. అయితే మరి ఆ జలముల యొక్క సారం ఏమిటో సెలవివ్వండి, మేము దాన్ని ఉపాసన చేస్తాము అని మనం సిద్ధపడతాం. అప్పుడు శృతి ఏమని చెప్తుంది, చంద్రమావా అపాం పుష్పం అని చెప్తుంది. ఆ చంద్రుడేరా జలముల యొక్క సారము అని. ఓహో అలాగా, సరే అయితే ఈ పైన ఎప్పుడు చంద్రుడి కేసు చూసినా ఆయన జలముల యొక్క సారము. లేకపోతే సముద్రం కింద ఉంది కదా, ఆ సముద్రం నుంచి ఉద్గమించిన ఒక పుష్పము, ఏ అలా చూడొచ్చుగా, దాంట్లో కష్టమేముంది? ఇది ఉపాసనలాగా ఉన్నది, కవిత్వంలాగా కూడా ఉన్నది.
ఒక కవి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదు? సముద్రం అంచేతనే కాబోలు, ఈ చంద్రుణ్ణి చూసేప్పటికీ సముద్రానికి ఉత్సాహం పెరిగిపోతుంది, గెంతులు వేస్తుంది సముద్రం, ఎగిరి పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంది చంద్రుణ్ణి. ఈ సముద్రము అనే జలముల యొక్క పుష్పమే ఆ చంద్రుడు, అది ఉపాసన భావన, ఎప్పటికీ భావనయే. ఆ విధంగా భావన చేస్తే కూడా మహాఫలము కలుగును. యశ్చ ఏవం ఆత్మరూపేణ అగ్నిం విద్వాన్ చినుతే నిర్వర్తయతి నాచికేతమగ్నిం క్రతుం. ఈ ఫలము ఎవరికి వస్తుంది, చెప్పబోయే ఫలం ఎవరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఎవరు వాళ్ళు? ఎవడైతే నాచికేతమగ్నిం క్రతుం నిర్వర్తయతి, నాచికేతాగ్ని అనే క్రతువును శాస్త్రోక్తంగా చేస్తాడో. ఓ రోజు పని, ఓ రోజు పని అని నాకు గుర్తు, కొన్ని 3 రోజులు ఉంటే ఉండొచ్చు, ఒక రోజునే గుర్తు నాకు. సో ఇది బ్రాహ్మణంలో వచ్చింది, తైత్రీయ బ్రాహ్మణంలో, యో నిన్నాచికేతం చినుతే అపపునర్మృత్యుంజయతి అంటూ వస్తుంది. కనుక అది ఎవడైతే చేస్తాడో. మరి ఉపాసకుడు ఉన్నాడు, వీడి పక్కన ఉంటాడు. ఎవడైతే ఆ విరాట్ రూపంగా ప్రకటమైనటువంటి సర్వేశ్వరుణ్ణి తన హృదయంలో ఆత్మరూపంగా భావన చేస్తాడో. ఇక్కడ ఆత్మరూపేణ ఆత్మరూపేణ అని ఇప్పటికీ భాష్యకారులు 2 సార్లు 3 సార్లు అన్నారు. మనం దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్దామంటే వీలు లేకుండా అలా ముక్కుని పట్టుకుని చెప్తూ ఉంటారు ఆత్మరూపేణ. చూడండి, వేదంలో ఉపనిషత్తులలో కట్టర్ ద్వైతం పనికిరాదు, అది మన వాళ్ళు తెలుసుకోవాలి. కట్టర్ ద్వైతం అంటే ఏమిటి? దేవుడు దేవుడే, నేను నేనే. దేవుడు ఈస్ట్ ఈజ్ ఈస్ట్, వెస్ట్ ఈజ్ వెస్ట్, ద ట్వెయిన్ విల్ నెవర్ మీట్ అనేదో ఒక వాక్యం ఉన్నది. ఈస్ట్ ఈస్టే, వెస్ట్ వెస్టే, ఈ రెండు కలుసుకునే ప్రసక్తియే లేదు అన్నట్టుగా దేవుడు దేవుడే, నేను నేనే, ఈ రెండు కలుసుకోవడం ఏకమవడం అనే మాట అసలు మీరు అనద్దు, మేము వినద్దు అనే ధోరణిలో ఈశ్వరుణ్ణి ఆరాధించుట పెద్ద లోటు. ఈ లోటు మన సమాజాన్ని పీడిస్తూ ఉన్నది. పూర్వం వాళ్ళు పాపం ఆ దేవుణ్ణి ఆత్మరూపంగా ఆరాధించేవారు. ఎదురుకుండా ఆ దేవుణ్ణి చూసినా, ఏదో సూర్యుడు రూపంగానో ఎక్కడో చూసినా, అదే దేవుణ్ణి అందరిలో చూసేవారు, తమ హృదయంలో కూడా చూసేవారు. అలా ఉండేది, ఋషుల యొక్క దర్శనం అలా ఉండేది. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత, ఔదయించే సూర్యుడు ఆయనే ఆ సాక్షాత్తు శివుడు. ఆయన ఆయన్ని నేనే చూడడం కాదు, ఉదయనం గోప అదృశన్నదృశన్నుదహార్య, ఈ పశువుల కాపరులు, నీళ్లు పట్టుకెళ్ళేటువంటి పల్లె పడతులు, వీళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారు. అంతేకాదండి, దైనం విశ్వభూతాన్ని, సకల ప్రాణులు పక్షులు పశువులు కూడా ఆ ఈశ్వరుణ్ణి చూసేస్తూ ఉన్నాయి అని ఆ విధంగా ఆ ఈశ్వరుడు అనేవాడు ఎక్కడో దేవాలయంలో స్పెషల్గా దర్శనం కోసం కట్టివేయబడి ఉన్నాడన్నట్లు కాకుండా సర్వమునకు అందరికీ లభ్యమవుతో మన ముందు ప్రకాశిస్తున్నాడు అని ఆ విధంగానే వర్ణించారు పాపం వాళ్ళు. వాళ్ళు దేవుణ్ణి ఓ మూల కూర్చోబెట్టలేదు, సర్వరూపంగా దేవుణ్ణి ప్రతిపాదించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అది ఫస్ట్ స్టెప్. దీన్ని వివేకానంద స్వామి కూడా చాలా బలంగా ప్రతిపాదన చేస్తాడు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటి? ఆ బయట ఉన్న దేవుడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే త్రీ స్టేజెస్ ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యన చెప్పానో లేదో మళ్ళీ చెప్తున్నా. 1, దేవాలయానికి వెళ్ళే ముందు బయట నిలబడి నేను భక్తుడను అని గుర్తు చేసుకుని లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది, తండ్రి కొడుకు ఇటువంటి కల్పితమైన ఉపాధులను పెట్టుకుని వీడు దేవాలయంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మామ అని మొదలు పెడతాడు, సకుటుంబస్య అంటాడు. సకుటుంబస్య అంటే వీడికి తృప్తి కలదు, సపరివారస్య అంటాడు.
ఇంకొకటికి తృప్తి కలగక సకుటుంబ సపరివారస్య అంటే పిచ్చి ఇది జాలనట్టు విభక్తి జ్ఞానం లేనివాడు సహకుటుంబానాం అని షష్ఠీ బహుజనంలో పడేస్తాడు దాన్ని. అంటే వినడానికి బాగుంది కదా, కుటుంబస్యాన్నం అంటే కుటుంబానాం అంటే దాన్ని దీర్ఘస్వరితంలో కూడా పెట్టచ్చు. సహకుటుంబస్య అన్నారనుకోండి, ఏదో కోసేసినట్టుంది. సహకుటుంబానాం అన్నారనుకోండి, ఎంత బాగుంది వినడానికి. ఇంతే తప్ప మనం కూడా దాంతో తయారు, అలా ఉండకూడదు, బాగులేదు. నేను భక్తుడను, దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళాలి, భక్తుడు వెళ్ళాలి, గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాలి, భార్య దగ్గరికి భర్త వెళ్ళాలి, భర్త దగ్గరికి భార్య వెళ్ళాలి, దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళాలి. నేను భక్తుడను నెంబర్ వన్. నెంబర్ టూ, ఎదుర్కొన్నా ఉన్న రూపము ఏదైనా దాన్ని ఓంకారముగా భావన చెయ్యాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మాండూక్యం నుంచి వచ్చింది. ఎందుకంటే ఓం అనేది సర్వనామములకు ప్రతీక, అన్ని రూపములు నామములో అంతర్గతమవుతాయి, అభిధేయము అభిధానమునందు అంతర్గతమవుతుంది, సర్వ అభిధానములు ఓంకారమునందు అంతర్గతమవుతాయి. అంచేతనే ఓమితేదగుం సర్వం అని మనం చెప్పవచ్చును, ఈ సర్వము ఓంకారమే అని చెప్పవచ్చు. ఈ ఆకాశము ఓం, ఆ నది, ఆ పర్వతము, ఈ పక్షులు, పశువులు అన్నీ ఓం. అదేవిధంగా దేవాలయంలో దర్శించే ప్రతి మూర్తి కూడా ఓం రూపంగా దర్శించాలి. అక్కడేవో నామరూపాలు ఉంటాయి, ఆ నామరూపాలకి కట్టుబడిపోకూడదు, వాటికి అతీతంగా నామరూపములను దాటివేసి ఓంకార రూపంగా భావన చేయాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, నా చేత ఎదుట దర్శింపబడే ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీరు ఆత్మ అనే పదం పెట్టాలి. ఆత్మ అనే పదం పెట్టకపోతే దానికి పవిత్రత కొరవడుతుంది, అనాత్మ అయిపోతాడు దేవుడు. ఆత్మ అనే పదం మీరు పెట్టకపోతే అనాత్మ అయిపోతాడు. అనాత్మ అవడము అంటే జడము దృశ్యము అయిపోతుంది, దాన్ని బ్రహ్మహత్య అంటారు. కాబట్టి ఆత్మరూపంగా మాత్రమే దర్శించాలి ఉపాసనలో కూడా. జ్ఞానంలో ఎలాగో ఆత్మయే, అక్కడ ఆత్మరూపంగా తెలుసుకుంటాము, ఇక్కడ ఆత్మరూపంగా భావన చేస్తాము. అలా ఎవడైతే చేస్తాడో యశ్చ ఏవం ఆత్మరూపేణ అని శంకరులు చాలా చక్కగా రాసిపెట్టినారు. అవగమ్య ఆత్మరూపేణ విద్వాన్ ఇది భాష్యస్వారస్యాత్ యస్యస్యాదద్ధా ఇది శ్రుత్యుక్త న్యాయానుసారాచ్య. మంచిది, అలా ఎవడైతే చేస్తాడో వాడికి ఫలం ఏమిటి, సహా మృత్యుపాశాన్, మృత్యుపాశములను త్రెంపేసుకుంటాడు. ఆయన రాస్తున్నారు మృత్యుపాశాలు ఏమిటో, అధర్మ అజ్ఞాన రాగద్వేషాది లక్షణాన్. అజ్ఞానానే ఉందా నా పుస్తకంలో, ఆ పడలేదు. అధర్మాజ్ఞానాన్ని ఉందా, గుడ్ గుడ్ గుడ్. అధర్మము ఏమంటే, అధర్మం ఏమైనా ఉందా మీలో, చూసుకోవాలా అక్కర్లేదా, మీలో అధర్మం ఏమైనా ఉందా. అధర్మం అంటే ఏమిటి, ఎదరవాళ్ళ దగ్గర ఏవో పైసలు తీసుకుని ఇస్తానులేవో ఖాళీగా ఇస్తానులే అని జరుపుకొస్తున్నారా, ఆయన డబ్బులు మీ జేబులో పెట్టేసుకుని అలాగే కలక్ష ఇవ్వకుండా ఉండి కూడా ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారా, అలాంటి పొరపాటు పని ఏమైనా చేస్తున్నారేమో, చాలా తప్పు సుమండి. అదే అధర్మము, అది మృత్యుపాశము. కాబట్టి ఏం చేయాలి, వెంటనే ఫోన్ చేసి ఏమో నీ డబ్బులు నువ్వు పట్టుకుపోవచ్చు అని ఇచ్చేయాలి. అధర్మం ఉండకూడదు. నేను దృష్టాంతం చెప్తా, నేను 3000 చెక్ ఇచ్చాను, అది బౌన్స్ అయింది, అధర్మం. మనం ఇచ్చిన చెక్ అంటే అర్థం ఏంటి, నేను నీకు ఈ సొమ్మును ఇచ్చుచున్నాను అని ప్రతిజ్ఞాపత్రానికి చెక్ అని పేరు. అది బౌన్స్ అయిందంటే అర్థం ఏంటి, మీ మాట పొల్లు పోయింది కదా, నేను చెంపలు వేసుకుని అయ్యా నన్ను క్షమించండి, చెక్కు బౌన్స్ అవడం అధర్మం అని నేను నష్టపరిహారం మీకు చెల్లించుకుంటున్నాను అని వెంటనే క్యాష్ ఇవ్వాలి. చెక్కు బౌన్స్ అయినప్పుడు ఇంకో చెక్ ఇవ్వడం కాదు, యు గివ్ కౌంట్ చేసి క్యాష్ ఇచ్చేసేయాలి, ఇచ్చి నష్టపరిహారం కూడా చేసుకుని అధర్మం లేకుండా చూసుకోవాలి. ఊరికే అధర్మం అనే మాట గురించి చెప్తున్నా,
అలాగే మనం ఎవళ్ళ ఎడలైనా అహంకారంతో ప్రవర్తించి వాళ్ళ ఎడల అధర్మం చేసుకున్నట్లయితే దానికి కూడా పరిహారం చేసుకోవాలి. క్షమాపణ చెప్పుకోవడమో ఏదో చేయాలి. తర్వాత అజ్ఞానమే మృత్యుపాశము, అజ్ఞానాన్ని మించిన మృత్యుపాశము ఇంకొకటి లేదు అది తెలుసుకోవాలి. ఊరికే ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎకరం పెడితే ఏమైనట్టు తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినా పర్వాలేదండి, పుణ్యం వచ్చేస్తుంది అనే మాట సమాజంలో ప్రచారంలోకి రావడము అది మన దురదృష్టం, అది మనకి కాదు. తెలుసుకోకపోయినా పుణ్యం వచ్చేది రామ చిలకకి, రామ అని తెలుసుకోకుండా అన్నా ఆ చిలకకి పుణ్యం వస్తుంది, మనకు కాదు. మనం తెలుసుకుంటే వస్తుంది కాబట్టి తెలుసుకోవాలి. అజ్ఞానమే పాశము, మృత్యుపాశము, ఇవి మృత్యుపాశాలు. మన వాళ్ళు ఏం చేశారు, మృత్యుపాశాలంటే ఆయన తాడు ఒకటి పట్టుకొస్తాడు అది మృత్యుపాశం అనేప్పటికీ ఏమైపోయింది, ఇవి మృత్యుపాశములనే సంగతి గమనించక వీటిని భద్రంగా అట్టి పెట్టుకుని ఆ తాడు ఊహించుకుని భయపడుతూ ఉండడం. ఫినిష్ చేసేస్తున్నాను. సో రాగద్వేషాది లక్షణాన్, రాగము అటాచ్మెంట్, ద్వేషము కోరికలు భయములు, ఇవి మృత్యుపాశములు. వీటిని మొట్టమొదటనే మనం తెంపేసుకుంటాడు వీడు, ఈ ఉపాసకుడు తెంపేసుకుంటాడు. ఫినిష్ చేసేద్దాం. పురతః అగ్రతః, మొట్టమొదటే తెంపేసుకోవాలి వీటిని. అంటే పూర్వమేవ శరీర పాతాత్, శరీరము పడిపోవడానికి ముందే ఈ పాశాలన్నీ తెగిపోవాలి. కింద టీకాకారుడు ఏమంటాడో తెలుసిన, ఏతత్ దృష్టం ఫలం, ఈ ఉపాసనకి మీకు ఇప్పుడు ఇక్కడ లభించే ఫలము, మీకు తెలుస్తూ ఉండే ఫలము. తెలియని ఫలం విరాట్ లోకము ఏదో పుణ్యలోకము, అది తెలియని ఫలం, అది వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి మీకు ఈ మృత్యుపాశాలు వెంటనే తొలగిపోతాయి. ఈ ఉపాసన యొక్క మహిమ అట్టిది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.